మధు వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆరోగ్యాన్ని ఇచ్చే సున్నుండలతో మీ ముందుకు వచ్చాను. ఇవి ఒక దివ్య ఔషధంగా కూడా చెప్పొచ్చు. ఇవి శరీరానికి ఎంతో శక్తిని కూడా ఇస్తాయి. మినపప్పు, చక్కెర, నెయ్యి ఉంటే మనం వీటిని తయారు చేసుకోవచ్చు. అందుకు నేను ఒక గ్లాస్ నిండా మినపగుండు, ఒక గ్లాస్ ఉప్పావు చక్కెర, 200 గ్రాముల నెయ్యి తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై కళాయి పెట్టి ఈ మినపగుండును మంచిగా వేపుకోవాలన్నమాట. ఒక 6-7 నిమిషాల సేపు మీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే నిలబడి దాన్ని గరిటతో తిప్పుతూ వేపుకోవాలి. అవి లైట్ గోధుమ రంగులో వచ్చే వరకు వేపుకోవాలి. ఆ తర్వాత వాటిని తీసి వెంటనే ఒక ప్లేట్లో కానీ ఇందులో ఉన్న వేసుకోవాలి. కళాయిలోనే ఉంచితే అవి రంగు మారిపోతాయి, మాడిపోతాయి. ఆ తర్వాత వేగినటువంటి మినపగుండులో ఒక గుప్పెడు బియ్యాన్ని కూడా వేయాలి. ఎందుకంటే మినపసును మనం తింటుంటే నోటికి చుట్టుకున్నట్టుగా అవుతుంది. ఈ బియ్యం వేయడం మూలంగా ఆ ప్రాబ్లం ఉండదు అన్నమాట. ఆ తర్వాత ఈ మినపగుండును చల్లార్చుకోవాలి. చల్లారిన మినపగుండును మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని తీసుకొని ఒక బేసిన్లో వేసుకొని అలానే ఆ తర్వాత చక్కెరను కూడా ఫైన్ పౌడర్గా చేసుకొని ఆ బేసిన్లో వేసి రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ పొడిని మనం ఒక 4 రోజుల వరకు నిలవ పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనం సున్నుండలు చుట్టుకోవచ్చు నెయ్యి కలిపి అన్నమాట. అయితే ఇప్పుడు నేను మీకు కొంచెం పొడిని మాత్రమే కలిపి చూపిస్తున్నాను. ఒక బౌల్లో ఈ పౌడర్ తీసుకున్నాను కదా, దీనిలో వేడెక్కినటువంటి నెయ్యిని వేసి ఒక గరిటతో అటు ఇటు తిప్పుతూ దానికి సరిపడా అంటే దగ్గర పెట్టుకొని కలుపుకుంటూ ఆ ముద్ద చుట్టడానికి వచ్చేలాగా చూసుకొని మనం సున్నుండల్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇలా చక్కెరతో ఇష్టపడిన వాళ్ళు బెల్లంతో కూడా వీటిని తయారు చేసుకుంటారు. అలానే బెల్లాన్ని అదే కొలతల్లో కూరు తీసుకొని సన్నగా తరిగి అందులో చక్కెర కలిపినటువంటి మినపసును నెయ్యి వేసి మంచిగా కలుపుకుంటే, ఎందుకంటే అక్కడక్కడ బెల్లం పలుకులు ఉంటాయి కాబట్టి అవన్నీ కలిసేలా కలుపుకోవాలి. కొంచెం ఎక్కువసేపు ఇలా కలపవలసి వస్తుందన్నమాట. అట్లా అన్నీ మంచిగా కలుపుకుంటూ ఆ బెల్లాన్ని, ఆ బెల్లంతో చేసిన దాన్ని ముద్దగా చుట్టుకోవాలి. కొంచెం తేడా కనిపిస్తుంది కలర్లో, అంతే కదా. కాకపోతే రెండు మన శరీరానికి శక్తిని ఇచ్చేవే అన్నమాట. సున్నుండలు చక్కెరతో చేసినా బెల్లంతో చేసినా కూడా అవి మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. చూసారా, రెడీ అయిపోయినాయి కదా. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. రోజు ఒక సున్నుండ తినండి, హెల్తీగా ఉండండి. నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.